నగేష్ గారు, బిపిన్ రావత్ సేమ్ చెప్పారండి. ఏమన్నారంటే అణుయుద్ధం వస్తే ప్రపంచానికి సంబంధించింది, ఇక్కడ కాశ్మీర్ దగ్గర కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు, మీరందరూ కూడా కాశ్మీర్లో ఉండేటటువంటి జనాభా గురించి మాట్లాడుతున్నారు, కానీ కాశ్మీర్ రిపర్కషన్స్ దేశం మొత్తం ఉంటున్నాయి ఫర్ ద లాస్ట్ 70 ఇయర్స్ నుంచి. ఒక కాశ్మీర్ వరకే పరిమితం అయితే అది వేరు, కాశ్మీర్లో ఆగలే ఇది. కాశ్మీర్ యొక్క ప్రభావం దేశం మొత్తం మీద పడుతుంది కాబట్టి కాశ్మీర్ ఇష్యూ దేశం మొత్తం డీల్ చేయాల్సిన అవసరం వచ్చింది. మాకు అవసరమైతే ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నారో, పీఓకే అన్నారో, ఏ క్షణమైనా దాన్ని కూడా మేము స్వాధీనపరచుకుంటాం అన్నారంటే, ఫస్ట్ మై క్వశ్చన్ ఈజ్ కాశ్మీర్లో ఒక ఇష్యూ జరిగింది, 370 తీసేసేసి ప్రపంచానికి చూపించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇది లేకపోతే మేము హాయిగా బతుకుతాము, కాశ్మీర్ ప్రజలందరూ మావారే అని అక్కడ నార్మలైజ్ చేయకుండా మళ్ళా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వెళ్తాం. ఇందాక దేవేంద్ర గారు కూడా చెప్పారు, రవీంద్ర గారు ఏమంటారు, కాశ్మీర్ అక్కడికి వెళ్తాము తీసుకొచ్చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ సెట్ చేసి పుట్టే రీజనబుల్ గ్రౌండ్ దేర్ ఏది, మేము ఇక్కడ మంచి చేసాం, మంచి చేసి ఇక్కడ చూడండి ఎంత అద్భుత ఫలితాలు సాధించామో, ఇక్కడ ఇండస్ట్రీ వచ్చింది, ఎన్నాళ్ళు అణగదొక్కబడి ఉండటం వల్ల ఇక్కడ ఎవరు రాకపోవటం వల్ల ఇట్లా జరిగింది అని ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకెళ్తే ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు అడిగే పరిస్థితి తేవాలి, కానీ మేము వెళ్ళి తీసుకొచ్చేసేస్తామంటే ఆర్ వి సెండింగ్ రైట్ సిగ్నల్ ఆర్ నాట్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇండియాతో కలిసి జీవించడానికి 30 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం బంగ్లాదేశ్ సిద్ధపడింది. ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ అని తీసుకెళ్లారో 30 సంవత్సరాల్లో వాళ్లతో మా మనుగడ కష్టము, మా మానాన్ని మేమన్నా బతుకుతాం లేకపోతే మమ్మల్ని ఇండియాలో కలుపుకోండి అన్నదానికి అది 30 ఏళ్ల తర్వాత సిద్ధపడింది. అందుకనే దగ్గర దగ్గర 1 కోటి పైన చిలుకు బంగ్లాదేశీ ముస్లిమ్స్ బెంగాల్లోకి వచ్చేసారు. తర్వాత జరిగిన సంఘటనలన్నీ అందరికీ తెలుసు. ఇవాళ ఒక బలూచిస్తాన్ కానీ ఒక సింధ్ కానీ ఇండియాతో మేము ఉండడానికి సిద్ధమే అని ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ పంపుతోంది. అలాగే ఇవాళ మనం ఏ ప్లెబిసైట్ అన్నా లేకపోతే రియల్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నా ఇండియాతో ఉండడానికి పీఓకే కూడా సిద్ధంగా ఉండవచ్చు ఈరోజు, కానీ అది నిజంగా భారత సాంస్కృతిక మూలాలు దేశ సమగ్రతను చూసి వస్తున్నాయా, లేకపోతే పాకిస్తాన్లో బతుకు దుర్భరమైంది భారతదేశంలో అయితే కాస్త బతకచ్చు అని వస్తున్నాయా అన్నది కూడా ముఖ్యమైన పాయింట్. యూ కెనాట్ కీప్ ఆన్ అనెక్సింగ్. మన సిక్కిం కలుపుకున్నాం, చాలా రాష్ట్రాలు కలుపుకున్నాం మనం, మన ఇండిపెండెన్స్లో మనకు రాని రాష్ట్రాలు చాలా తర్వాత మనకు కలిసాయి. ఇలాగే రేపు పీఓకే కలవచ్చు, లేకపోతే ఇంకే దేశమైనా మేము భారతదేశంతో కలిసి మనకు విడదీసే హక్కు లేదు, కానీ మన రాజ్యాంగానికి దేనైనా కలుపుకునే హక్కు మనకు ఉంది. ఓకే, ఇప్పుడు డిబేట్ అసలు పీఓకే మనదా కాదా అన్నది కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఒకటి అస్తిత్వం యొక్క ప్రశ్న. పొలిటికల్గా దీన్ని చూస్తే, ఇఫ్ వి సీ పొలిటికల్గా ఈ ఇష్యూని మనం చూద్దాము అనుకుంటే, కాంగ్రెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ అజెండా, దాని అజెండా దానికి ఉంది. కాశ్మీర్ అది ఎన్నాళ్ళు మండితే వీళ్ళు అన్నాళ్ళు సమగ్రంగా ఉంటారు అని ఒక వాదన, అది ఎంత నిజము? పాకిస్తాన్ మన కాంగ్రెస్ వచ్చేసి నిర్బద్ధంగా ఖండించిందండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, క్లియర్గా ఎటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్కి సంబంధించి మా మధ్య విభేదాలు ఏమి లేవు, కాశ్మీర్ అనేది మా అంతర్గతం, అది దాన్ని ఇమ్రాన్ ఖాన్ దాన్ని ఒక పొలిటిసైజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాశ్మీర్ అనేది అంతర్భాగము, దాని మీద అసలు నో డిబేట్ అని చెప్పేశారు. ఈ 70 సంవత్సరాలు ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే మనం సరే మనం మూలాల్లోకి వెళ్ళదు. జరుగుతున్నది ఏంటంటే, ఈ పాకిస్తాన్ పీఓకేను మనం ఆక్యుపై చేసుకోగలమా లేదా లేకపోతే చేయడం రైటా రాంగా అంటే, 71లో మన వారు జరిగినప్పుడు కూడా మన జర్నల్స్ అదే మాట చెప్పారు, 15 నిమిషాలు మా సేన లాహోర్ వరకు వెళ్ళిపోయాయి, మేము ఇస్లామాబాద్ వరకు వెళ్ళిపోతున్నాము, మాకు 10 నిమిషాలు మా చేతిలో ఉంటే ఆన్ దట్ డే ఇక్కడ ప్రశ్న ఎంతవరకు స్థలాన్ని గెలవడం కాదు మనిషిని గెలవాలి, దట్ ఇస్ గుడ్ వన్, స్థలాన్ని గెలవడం కాదు. రాజ్యాన్ని గెలవాలి అనుకుంటే పాకిస్తాన్ ఎందుకండి, వైనాట్ ఆఫ్ఘనిస్తాన్, మన అఖండ భారతదేశం అని కొన్ని వర్గాలు చెప్పే దాంట్లో ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు డీటెయిల్స్ ఆఫ్ దాట్. అఖండ భారతదేశం అంటే
అటుపక్క ఖాందారు ఆఫ్ఘనిస్తాన్ అవన్నీ కూడా మనకే రావాలిగా. ఎందుకు అఖండ భారత్ అంటే పాకిస్తాన్ పిఓకే కాశ్మీర్ అంటాం? సో స్థలాన్ని గెలవడం ఇక్కడ ముఖ్యం కాదు, మనిషిని గెలవాలి. మనిషిని గెలవాలి అంటే పాకిస్తాన్ను మనం ఒక శత్రువుగా చూస్తున్న మాట వాస్తవమే. ఎందుకు శత్రువుగా చూస్తున్నామంటే అక్కడ జరుగుతున్న ఇన్సర్జెన్సీ కానీ మిలిటెన్సీ కానీ మన దేశం మీద మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కామాఖ్య వరకు, బ్రెడ్త్ అండ్ లెంగ్త్ ఆఫ్ ఇండియా. ప్రతిరోజు మీరు 1980 నుంచి 1995 వరకు న్యూస్ పేపర్ చూస్తే హెడ్లైన్స్ ఒక బ్లాక్ ఫిక్స్ అయిపోయి ఉండేది. కాశ్మీరు సపరేటిస్టు, పంజాబ్ సపరేటిస్ట్, కాశ్మీర్ సపరేటిస్ట్, ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య. తర్వాత అది ఆ సపరేటిస్ట్ మూమెంట్ టమిలియన్స్ మీదకి వచ్చి లంకకి వెళ్ళి అక్కడి నుంచి ఈ సౌత్ ఇండియాలో కొంత స్ప్రెడ్ అయ్యి ఒక 20 సంవత్సరాలు మా బాల్యం అంతా ప్రతిరోజు న్యూస్ పేపర్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక టెర్రరిస్ట్ న్యూస్ ఉండేది మనకు. అంత విధంగా ప్రభావితం చేసింది. కాబట్టి ఇవాళ మీరు 370 అబ్రగేట్ చేస్తారా, లేక రణబీర్ పీనల్ కోడ్ను తీసుకొచ్చి ఆల్ ఓవర్ ఇండియా ఇండియన్ పీనల్ కోడ్ తీసి పోనీ అయ్యా నీది మంచిది? ఇప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక మాట చెప్పారు, హిందువుల గురించి డిబేట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ డిస్కషన్స్లో ఒక మాట అన్నారు, హిందూ కోడ్ బిల్ వద్దన్నారు, ముస్లిం లా బాగుంది అంటే అదే అందరికి పెట్టండి. బట్ షుడ్ బి కామన్, షుడ్ బి కామన్. సో ఐ అగ్రీ విత్ దట్ కాన్సెప్ట్. ఇప్పుడు నా దగ్గర ఉన్నది నీకు నచ్చలేదు, నీ దగ్గర ఉంది మంచిది, దాన్ని అందరం ఫాలో అవుదాం. సో అలా కావాలంటే రణబీర్ పీనల్ కోడ్ తెచ్చి భారతదేశం మొత్తం పెట్టండి, మేబీ కాశ్మీరీ పీపుల్ విల్ లైక్ ఇట్. బికాస్ పీనల్ కోడ్ ఎప్పుడు కూడా తప్పు చెప్పదుగా, అనే షరియాలా అంటే నీకు పడకపోవచ్చు. అది మన దగ్గర రాసిందే కదా రణబీర్ పీనల్ కోడ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక స్థలాన్ని గెలవడం కన్నా ఆ యొక్క మనస్తత్వాన్ని, మనుషుల్ని గెలవడం అనేది ముఖ్యం. అది జరగాలి అంటే కొన్ని శక్తులు ఏవైతే ఈ వేర్పాటువాద శక్తులు ఉన్నాయో వాటిని అణిచివేయడం ముఖ్యం. సో ఈ వారంతా ఎలా ఉండాలి, నా ఒపీనియన్లో ఎలా ఉండాలి అంటే, మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూస్తే వీ కమ్ అక్రాస్ వన్ పూర్ పర్సన్. పూర్ పర్సన్ నేను ఎందుకంటానంటే నిజంగా వాడు తప్పు చేశాడో లేదో తెలియదు కానీ శిక్షించబడ్డాడు, అందరికి అర్థమయ్యేటు, సద్దాం హుస్సేన్. ఆయన దగ్గర బయాలజికల్ వెపన్స్ ఉన్నాయని, ఆ ఊరికి వెళ్ళని వాడు లేడు, చెక్ చేయని వాడు లేడు, వాడు ఉరి తీశారు, ఆఖరికి ఒక్క వెపన్ కూడా తీసుకొచ్చి ఎవరు చూపించలేకపోయారు. అంటే వెన్ యూ వాంట్ టు కిల్ ఎ డాగ్ సో ఇప్పుడు మనం అటువంటి ప్రమాదంలో పడుతున్నామా? ఒక దేశాన్ని పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇంకెవరైనా కానీ, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ తీసుకోండి, అమెరికన్ ఇన్వాల్వ్మెంట్తో జరిగింది ఏమిటి, తాలిబాన్ని ఎక్స్టర్మినేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, తాలిబాన్తో డిస్కస్ చేస్తుంది. అమెరికా ఏం డిస్కస్ చేస్తుంది, చేంజ్ ఆఫ్ పవర్ టు హూమ్, తాలిబాన్. ఎవరిని తీసేశారు, వాళ్ళని. అంటే నాకు నొప్పి అయినప్పుడు నీవు ఇడియట్, నాకు నొప్పి కానప్పుడు నువ్వు, అంటే నాకు నొప్పి అయితే నువ్వు అల్లం లేకపోతే నాకు బెల్లం. అలాంటి పరిస్థితిలో భారతదేశం మళ్ళీ ఈ అమెరికన్ కుక్డ్ ఫుడ్లోకి వెళ్తుందా అనేది ఒక ప్రశ్న. ఓకే అండి, దానిలోకి వెళ్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న.